చూడండి, ఇప్పుడు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని ఇక్కడి నుంచే స్కానింగ్ అదే ఇదే ఎట్లా వస్తుంది, ఏ కారణం చేత వస్తుంది ఏమి తెలుసుకోలేదా, అంటే పొగా కేసుకునే వాళ్ళకి వస్తుంది అంటారు అంటాడు. ఎవడు అనేది అమ్మారు తెలుసా, పొగా కేసుకునేవాడు. పొగాకు ఎవడైతే వేసుకోడో వాడు చెప్తున్నాడు అనమాట, ఈ పొగ తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటారు. ఆ పక్కన ఇంకోటి ఉంటాడు, ఆయన చైన్ స్మోకరు వాడు. లేదంటే ఇటీవల నేను చదివాను, ఆయన ఎక్కడ చదివాడు, ఎవడిని అడిగితే ఏమన్నా ఈ రోజుల్లో ఎక్కడ పట్టినా ఎన్నెన్నో ఉన్నాయి, ఎవరు ఏం చదివాడు ఆయన. మొన్ననే చదివాను సార్, నేను ఏం చదివాను, టీలు ఎక్కువ తాగి అంటే ఈ టీలు తాగుతాడా, నేను స్మోక్ చేస్తానని నన్ను పంపిస్తాడావు కనుక నువ్వు టీలు తాగుతావు. అందరూ యముళ్ళు అయిపోతాయి అట్లా. మరి యముడికి ఏం పని, అందరూ యముళ్ళు అయిపోతే యముడికి పని లేదా? అందువల్ల ఎవడో పోతే, ఎవడు ప్రాణమో పోతే నేను చస్తానేమో, నా ప్రాణం పోతాదేమో. ఇది ఉండలా మనోమయ ఆత్మభవతి, నేను మనసే అనుకునేటప్పటికీ ప్రాణం నేను కాదు కదా, పోయినా పర్వాలేదు. వెరీ ఇంపార్టెంట్, ఆ చావు ఆ భీతి ప్రాణం పోవడం ప్రాణం ఇది ఇవన్నీ కూడాను మనోమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఎగురుతాయి ఇవన్నీ. ఆ తరువాత ఏముంటాయి, ఎందుకంటే భగవంతుని ఇచ్చినటువంటి ఆయుష్ ఉండినా కొంతమంది అంటుంటారు, ఈ లోపలనే పోయేవాడు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల మనిషి బ్రతకాలి అని ఉండదు అనుకోండి, వాడు 35కి పోతాడు. ఇటువంటివి కూడా శాస్త్రాల్లో కొన్ని చెప్తారు, పోచోట కలరా వచ్చింది, కలరా వచ్చి చాలామంది చచ్చిపోతున్నారట పాపం. ఒక్కసారి కొన్ని కొన్ని వస్తుంటాయి కదా జనాభా పరిష్కారానికి, ఏదో వచ్చి పోతూ ఉండాలి. పోతూ ఉంటే సరే అందరిని తీసుకొచ్చేసాడు ఆ ఊర్లో, ఒక గ్రామంలో వచ్చింది కలరా ఆ రోజుల్లో అట్లా కదా. ఓకే 200 మంది పట్టుకుపోయాడు, 200 మంది రావాలి ఆ గ్రామం నుంచి. ఈ అమ్మ భటులు 200 మందిని పట్టుకుపోయారు. అప్పుడు యమధర్మరాజు లెక్కెట్టుకోమన్నాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు పోయి లెక్కెట్టుకొని వచ్చి, ఏంటి సార్ 201 ఉన్నది, ఏ నువ్వు సరిగా లెక్కెట్టేవారు ఎందుకు, ఏంటి సార్ నేను ఎంత ఎక్స్పీరియన్స్ సార్, నా లైఫ్ అంతా అదే కదా సార్, గుప్త చిత్రం కదా సార్ నేను చిత్రగుప్తుడు అంటే, మాకు తెలియకపోవడం ఏంటి సార్ 201 సార్ లెక్కెట్ట, మళ్ళీ లెక్కడం 201. అప్పుడు వీళ్ళని పిలిచి, గాడిదలరా ఏంటి అసలు ఇది, మిమ్మల్ని 200 మందిగా తీసుకురామన్నా నేను, 201 ఎట్లొచ్చింది ఇది, ఆయన రిజిస్టర్ ప్రకారం 200 మంది పోయి ఉంటారు, ఈ ఎక్స్ట్రా ఎక్కడ వచ్చింది ఆ ఎన్యూమరేషన్లో, 10 లాక్స్ వాట్ ఏంది ఇది, ఈ ఎన్యూమరేషన్ ఈ రెమ్యూనరేషన్ కోసం పెంచారా ఎన్యూమరేషన్లో, ఎట్లా ఓటర్ల జాబితా అట్లా ఎందుకు తయారైంది. అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే, ఒక్కో చోట ఒక్కో రంగంలో ఒకటి కనపడుతుంటాయి. యముడి దగ్గర ఈ ప్రాబ్లం, అప్పుడు వాళ్ళని పిలిచి తిడుతూ ఉండాడట. వాళ్ళలో ఒక లీడర్ ఉన్నాడు, ఇప్పుడు ఎందుకంటే ఒక్కడు కాదు కదా పోయి తీసుకో, ఒక్కడు పోయి 200 మందిని ఎట్ట తెస్తాడు, నలుగురేసి కదా పోయాలా, 4 బట్టలు వచ్చి పోతుంది పట్టుకుపోతారు, అది దాంట్లో ఒకడు లీడర్ ఉన్నాడు. వాడిని పిలిచి ఏమై 200 మంది తీసుకురామంటే, 201 తీసుకుని వచ్చి, లేదు సార్ చచ్చిపోయిన అంతా తెచ్చాం, మరి 200 మంది చచ్చిపోవాలా, 201 తెచ్చిపోయారు మన రిజిస్టర్ ప్రకారం, సార్ చచ్చిపోయిందేమో 200 మంది, మరి 201 తెచ్చారు, వాడు కూడా చచ్చిపోయాడు, వాడి ఎందుకు చచ్చిపోయాడని, వీళ్ళందరూ కలరావు చచ్చిపోయారు, వాడు భయంతో చచ్చిపోయాడు, వస్తాదేమోనని చచ్చిపోయాడు సార్ వాడు, మన రిజిస్టర్కి వాడికి సంబంధం లేదు. ఈ భయాలు ఒకటి బాధ పెడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడాను మనోమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికీ వెళ్తాయి. ఇంకా తర్వాత విజ్ఞానమయ కోశం, ఇప్పుడు వచ్చాం కదా విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికీ, నాకు ఇది లేదు నాకు అది లేదు, సరేనా, నాకు అది ఉంది నాకు ఇది ఉంది. దుఃఖానికి 2 కారణాలు, కొందరికి ఉన్నవి కారణాలు కొందరికి లేనివి కారణాలు. ఏవైతే ఉండకూడదు అనుకుంటామో అవి ఉంటే ఉన్నవి కారణం, ఏవైతే ఉండాలి అనుకుంటామో అవి లేకుండా పోతే లేనివి కారణం. కాబట్టి ఇది లేదు అది లేదు ఇవన్నీ కూడా ఎక్కడ కదులుతున్నాయో తెలుసా, మనోమయంలోనే కదులుతున్నాయి. ఎప్పుడైతే విజ్ఞానమయం నువ్వు అని తెలుసుకున్నావో, అది ఉంది ఇది లేదు, అది పోయింది ఇది పోయింది, అది ఉంది ఇది ఉంది, ఈ బాధలన్నీ కూడాను సమస్య పోతాయి అది జ్ఞానం దగ్గరకు వస్తే. అందుకని శ్రద్ధైవ శిరహ, శ్రద్ధయేవ శిరహ. ఏంటా శ్రద్ధ, శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధి వచ్చేసింది. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశంలో జ్ఞానం చేరిపోతా ఉందో, ఏదన్నా ఉంటే ఆనందంగా ఉంటాను,
అది పోతే నా ఆనందాన్ని భగ్నం చేయలేదు. ఇదే విజ్ఞానం, అక్కడ వరకు వచ్చేస్తుంది. కానీ అది కూడా కోసమే అన్యోంతరాత్మ ఆనందమయః టుమారో. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదా శంకరం లోక శంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సుఖం లభించినా ఆనందం లభించినా ఒక వ్యక్తి సుఖంగా కనిపించినా ఆనందంగా మనకు గోచరించినా దానికి కారణం అంటూ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు సుఖంగా ఉండాలనే మనిషి అనుకుంటూ ఉన్నాడు, అలాగని ఎప్పుడు ఉండలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే సుఖంగా మనకు కనిపిస్తాడో ప్రత్యేకించి ఏదో కారణం ఉంటుంది. అందువల్ల ఎవరైనా కనుక హాయిగా ఆనందంగా సుఖంగా తృప్తిగా కనిపిస్తే వెంటనే మనం ఒక ప్రశ్న వేస్తాం, ఏమిటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారే అంటాం. అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు కాదు, ఈరోజు చాలా సంతోషంగా ఉండడం వల్ల అడుగుతున్నాం. సపోజ్ అదే ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, సదా ఆనంద స్వరూపంగా మనం ప్రశ్నించే అవకాశం రాదు. కనుక ఇప్పుడు ఒక ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నాడు కనుక ఎందుకని ఇంత ఆనందంగా ఉన్నాడా అని అంటున్నాం. ఆ ఎందుకని అనడంలోని ఏదో హేతువుని
మనం ఊహిస్తూ ఉన్నాం. కారణాన్ని ఊహిస్తూ ఉన్నాం. కానీ ఆ ప్రశ్నలో ఒక తమాషా ఉంది. ఏమిటి ఈరోజు ఆనందంగా ఉన్నారే, సో ఈరోజు సుఖంగా కనపడుతున్నారే, ఇప్పుడు ఆనందంగా ఉన్నారే, ఇప్పుడు సుఖంగా ఉన్నారే అన్నప్పుడు అతను సుఖంగా ఉన్నాడు అనేది మనకు ఒకవైపు అర్థమవుతూ ఉండినా అతను సుఖం పరిమితంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం, ఎప్పుడూ కాదు. కనుక ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడివి కావు, ఇప్పుడు ఆనందంగా ఉన్నావని. కనుక ఆ సుఖము పరిచ్ఛిన్నంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ఎక్కడైనా సుఖంగా ఆనందంగా ఉండేటప్పుడు మనలో ఏముంది అని ప్రశ్నించుకుంటే సుఖమే ఉంది, ఆనందమే ఉంది, ఆనందం తప్ప ఇంకొకటి లేదు. అంతవరకు క్లియర్. కానీ మనం ఆనందంగా ఉండేటప్పుడు మనలో ఆనందం ఉందా, ఆనంద హేతు ఉందా? మనం సుఖంగా ఉండేటప్పుడు మనలో సుఖం ఉందా, సుఖ కారణం ఉందా? ఎప్పుడు ఆనందంగా ఉన్నామో మనలో ఆనందమే ఉంది కానీ కారణం లేదు. కారణం వల్ల ఆనందం కలగచ్చు, అది వేరే విషయం. ఆనందం ఏర్పడిన తర్వాత నేను ఆనందంగా ఉన్నాను అని మనిషి అంటాడేమో, కానీ నాలో ఆనందం ఉంది అని అనడు. నేను సుఖంగా ఉన్నాను అని అంటాడేమో, కానీ చూడండి బాగా, నేను సుఖంగా ఉన్నాను, నాలో సుఖం ఉంది. చాలా డిఫరెన్స్ అర్థమవుతుంది ఇప్పుడు మీకు. కనుక ఎప్పుడు సుఖం కలిగినా నేను సుఖంగా ఉన్నాను అని మనిషి అనడం మనం వింటూ ఉన్నామే, కానీ నాలో సుఖం ఉంది అని అనడం లేదు. నాలో సుఖం ఉంది అని అన్నాడంటే వేరైపోతుంది మళ్ళీ. కాబట్టి ఈ విషయ ప్రపంచం నుంచి మనకు ఏ విధమైనటువంటి సుఖం లభించినా అది ఎక్కడి నుంచి అయినా రానండి, ఏ విధంగా అయినా రానండి, ఆ అనుభవించేవాడు భోక్త, అనుభవింపబడేటువంటి విషయము లేదా వస్తు భోజ్యం ఈ రెండు ఏకమైనప్పుడు కలిగేటువంటి తాత్కాలికమైనటువంటి మెరుపు లాంటి ఒక అనుభూతే ఆనందం, సుఖం, ఈ రెండు ఏకమైనప్పుడు. కాబట్టి ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో, ఎక్స్పీరియన్సర్ ప్లీజ్, దేన్ని? భోజ్యం, ఎక్స్పీరియన్స్డ్. కనుక భోక్త అనేటటువంటి నేను దేన్నైతే అనుభవించడం జరుగుతూ ఉందో అటువంటి భోక్త నేను, భోజ్య పదార్థము రెండు ఏకమైనప్పుడు ఒక తళుక్కున మెరుస్తుంది. ఆ మెరుపే సుఖం, ఆనందం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనకు ప్రియంగా కనిపించినా, అండర్స్టాండ్, ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, వ్యక్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏది మనకు ప్రియంగా కనిపించినా దేనివల్ల మనకు ఆనందం కలిగినా, అది వస్తువు కానీ, వ్యక్తి కానీ, నిమిత్తం కానీ, విషయం కానీ, దాని వెనుక ఉన్నది ఆత్మే, ఆత్మస్వరూపమే, అది స్వరూపానందమే. కాబట్టి తళుకను మెరుస్తుంది అప్పుడు, అంతే, ఇంకేం లేదు. కనుక ఎవరికి ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి సుఖం కలిగినా ఆ సుఖము ఆత్మకు సంబంధించిందే కానీ మరొక సంబంధించింది కానీ కాదు, కానీ లేశం అది. అందువల్ల దేనిని ప్రియంగా నువ్వు ఈ ప్రపంచంలో చూచినా, దేనికోసం ప్రియంగా చూస్తున్నావు, వస్తువు కోసం కాదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, అది ప్రియ వస్తువు ఆత్మ. ఎందుకని ఆనందం ఆత్మ నుండి రావాల్సిందే కానీ ఇంకొక చోట నుండి వచ్చేందుకు అవకాశమే లేదు. కనుక దీన్ని అనలైజ్ చేస్తాం, ఆనందమై వచ్చాను, అందువల్ల చెప్తున్నా. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి సుఖం కలిగినా ఇది ఆత్మకు సంబంధించిందే. సుఖాభిలాష మనిషికి ఉండొచ్చు, అండర్స్టాండ్, సుఖాభిలాషతో ఈ వస్తు ప్రపంచంలో మనం పరుగులెత్తుతూ ఉంటాం. బాగా అర్థం చేసుకోండి, సుఖాభిలాష అంటే సుఖం కావాలి అనే ఇచ్చ, ఒక కోరిక, ఒక అభిలాష, నాకు సుఖం కావాలి. ఈ సుఖాభిలాషతో ప్రపంచంలో మనం పరుగులు తీస్తూ ఉంటాం, అనేక విషయాల వెంట పడుతూ ఉంటాం. ఎవరెవరికి ఏ ఏ విషయాలు ఇష్టమో వాటి వెంట పడతారు, కానీ అందరికి కావాల్సింది మాత్రం సుఖమే. ఆ సుఖమే కనుక ఒక వస్తువు దగ్గరే ఉండేటట్లయితే అందరూ ఆ వస్తువు వైపే వెళ్ళేవాళ్ళు. ఆ సుఖం అనేది ఒక విషయానికి సంబంధించిందైతే అందరూ దానివైపే వెళ్ళేవాళ్ళు. అట్లా ఉండడం లేదు.
సుఖాభిలాష అయితే అందరికీ ఉంది, కానీ ఆ సుఖాన్ని పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉండరు. అర్థమవుతుంది? ఒకరు దేని వైపు అయితే పరుగులు తీస్తున్నారో సుఖం ఉందని, అక్కడే సుఖం లేదని కొందరు అక్కడి నుంచి వెనుతిరగడం కూడా కనపడుతుంది. నేను పెళ్లి చేసుకుంటాను సుఖంగా ఉంది అని ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉంటే, మరొక వ్యక్తి నేను సన్యాసం పుచ్చుకుంటాను ఇక్కడ సుఖం లేదంటాడు. అర్థమర్షది? కనుక ఆ సన్యాసం పుచ్చుకునేవాడు కానీ, ఈ వివాహం చేసుకునేవాడు కానీ ఇద్దరికి కావాల్సింది సుఖమే. అర్థమవుతుంది? ఇద్దరు ఒకే సుఖాన్ని అభిలషిస్తూ ఉండరు, అదేంటో. కానీ ఈ సుఖాభిలాష ఏదైతే మనసులో ఉందో, దీనివల్ల మనం ఈ విషయ ప్రపంచంలో పరుగులెత్తుతూ ఉన్నాం. కానీ సుఖాలు అనుభవిస్తున్నాం. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి, కాన్షియస్గా చెప్తున్నా. ఈ సుఖానుభవంలో ఎక్కడైతే మనం సుఖాలు అనుభవిస్తూ ఉన్నామో, ఈ సుఖానుభవంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే, సుఖాభిలాషతో పరుగులెత్తుతున్నాం, తద్వారా సుఖానుభవం కలుగుతూ ఉంది. పదాలు చూడండి, సుఖాభిలాష, సుఖానుభవం. సుఖానుభవం కోసం అభిలాష, ఇది సుఖాభిలాష. కాబట్టి సుఖం కోసం అభిలషిస్తూ ఆనందాభిలాష, ఆనందానుభవం. ఆ సుఖాభిలాషతో పోయి సుఖం వచ్చినప్పుడు అనుభవిస్తూ ఉన్నందుచేత అది ఏదైనా కావచ్చు, ఆ అనుభవించేటప్పుడు సుఖానుభవంలో అభిలాష అదృశ్యమైపోతా ఉంది. అభిలాష అదృశ్యమయ్యి అనుభూతి మిగులుతూ ఉంది. అందుకే నేను చెప్పేది, సుఖాన్ని అనుభవించేటప్పుడు మనసులో సుఖం ఉందే కానీ మనలో సుఖహేతువు లేదంటున్నాను. ఏ అభిలాష కొత్త అయితే నువ్వు పరిగెత్తావో, ఎందుకని అది లేదని పరిగెత్తావు, అది కలిగిన తర్వాత అది ఎందుకు ఉంటుంది మళ్ళీ ఆ అభిలాష? ఇంకా అనుభవమే మిగులుతుంది. కాబట్టి అభిలాష అదృశ్యమైపోతూ ఉంటుంది. బాగా పట్టించుకోవాలి దీన్ని మీరు మనసుకి. ఎవరు దేనివైపు పరిగెత్తినా సుఖాభిలాష, సుఖం కావాలనే కోరిక, ఆనందాభిలాష. అది ఏదైనా సరే, చిన్నది లడ్డు, లడ్డు తినాలి, ఇది అభిలాష. తీరా వెళ్ళి దానికోసం డబ్బు సంపాదించుకొని ఎవరినో అడిగి తీసుకొని పోయి లడ్డు కొనుక్కున్నాం అనుకోండి, ఆ లడ్డు తినేటప్పుడు ఈ అనుభవం కోసమే నువ్వు అంత కష్టపడింది, డబ్బు పెట్టి కొన్నది. లడ్డు నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఇష్టం. నీకు లడ్డు ఇష్టం, నాకు ఇంకొకటి ఇష్టం, అది వేరే విషయం. నాకు ఏది ఇష్టమో దాని నుంచి నాకు సుఖం వస్తుంది, నీకు ఏది ఇష్టమో దాని నుండి నీకు సుఖం వస్తుంది. కానీ ఆ లడ్డును నువ్వు తినేటప్పుడు అభిలాష ఉందా అంటున్నాను. ఈ లడ్డును పొందక ముందు లడ్డు కావాలనే కోరిక ఉండిందే, అనుభవించేటప్పుడు లడ్డు కావాలనే కోరిక నీకుందా? ఉండిందనుకోండి ఇంకా సుఖం లేదు. ఎందుకని? ఇంతకుముందు లేనప్పుడు కావాలని కోరుతూ ఉన్నావు, కావాలని కోరుతూ పరుగులెత్తేటప్పుడు సుఖం లేదు, దాన్ని పొందిన తర్వాత సుఖం కలిగింది. కాబట్టి సుఖాభిలాషలో ఈ ప్రపంచం వైపు మనం పరుగులు తీస్తూ ఉంటాం, సుఖానుభవంలో అభిలాష అదృశ్యమైపోతుంది, అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రపంచంలో ఆనందాలన్నీ ఇట్లాగే ఉంటాయి, ఆనందాలన్నీ ఇట్లాగే ఉంటాయి. సుఖాలు కలిగినప్పుడు సుఖ కారణాలు లేవు. ఇక్కడ సుఖాన్ని అనలైజ్ చేయాలి. సుఖ కారణం లేకుండా సుఖం ఉందంటే అది నీ స్వరూపం, అది వచ్చిన బాధ. అది కావాలి అనుకోవడం వల్ల, ఆ కోరిక వల్ల నీలో ఒక ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణ వల్ల నీకు అశాంతి, మళ్ళీ అది అనుభవించేటప్పటికి ఆ ఘర్షణ పోయింది, మళ్ళీ నీకు శాంతి నీకు మిగిలింది. అశాంతికి కారణాలు ఉండొచ్చేమో కానీ శాంతికి కారణాలు అవసరం లేదు. నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే ఆనందం. గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్ చిత్ ఆనందం, నువ్వు ఆనంద స్వరూపం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవి ప్రియంగా ఉన్నా నీ కొరకే, ఏవి ఆనందంగా ఉన్నా నీ కొరకే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. రాముడు దగ్గర ఉండేటప్పుడు తెలిసి రాలేదు, ఇప్పుడు ఆనందం మన దగ్గరే ఉంది, మనకు తెలిసి రావడం లేదు. సరేనా? అప్పుడు ఏమి కావాల్సి వస్తున్నాయి? సుఖాభిలాష. ఏంటది? బంగారు జింక సీతమ్మకి. ఇక్కడ దుఃఖం ప్రారంభం. బంగారు జింక అసలు వస్తువు రాముడు, తీరా దానికోసం పరుగులెత్తింది. ఎప్పుడు ఆనందాన్ని పొందిందో తెలుసా? ఎన్ని బాధలు పడ్డా సరే మళ్ళీ తిరిగి రాముడి దగ్గరికి చేరితేనే. ఈ ప్రపంచంలో ఎంత పరుగులెత్తినా మళ్ళీ మన దగ్గరకు వస్తేనే స్వస్థత, ఇక్కడే ఆనందం కలుగుతుంది. ఇది ఆత్మ. దీనికన్నా అన్యంగా ఉన్నది ఏదైనా సరే అనాత్మ. కాబట్టి అనాత్మలో ఆనందం గోచరించేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్?
కాబట్టి ఈ అనాత్మల గురించి చెబుతూ ఇదం ప్రపంచం, ఇదం ఏ ప్రపంచం.